హే గైజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు మీకోసం తీసుకొచ్చాను ఈ డ్రామా యొక్క లాస్ట్ అండ్ ఫైనల్ పార్ట్ సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను ఈ వీడియోకి టూ హండ్రెడ్ ల్యాక్స్ టార్గెట్ పెడుతున్నాను తప్పకుండా కంప్లీట్ చేయండి సో లెస్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్ సో మన స్టోరీ స్టార్ట్ అనమాట ఐదు సంవత్సరాల తర్వాత గెలిచి ఇక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో వాళ్ళ జాబ్లో సెటిల్ అయిపోయి ఉంటారు మన హీరోయిన్ నుండి ఒక టూరిస్ట్ డిపార్ట్మెంట్లో మేనేజర్గా వర్క్ చేస్తూ ఉంటుంది ఇక్కడ మన చెన్లీ ఉండి తను చేసే కంపెనీలో తనుండి అందులో సీఈఓ అయి ఉండి ఉంటాడు తను కానీ ఇంతవరకు తను లిన్యోని మర్చిపోయి ఉండి ఉంటాడనమాట తను ఇంకా లిన్యోని ప్రేమిస్తూనే ఉంటాడనమాట తన జ్ఞాపకాల్లోనే బ్రతుకుతూ ఉంటాడు సింగిల్గా ఇక్కడనేమో మన లిన్యో ఉండి తన బాయ్ ఫ్రెండ్ని వదిలేసి తనుండి వేరే ఇంగ్లీష్ వాడిని పెళ్లి చేసుకుని ఉండి ఉంటుంది తనతో హ్యాపీగా ఉండి ఉంటుంది అనమాట ఇక్కడనేమో వంగ ఉండి తను లితావుతో బ్రేకప్ చేసేసుకున్న తర్వాత తను చాలా చాలా బాధపడుతూ ఉంటాడు తనుండి సింగర్ అయి ఉండి ఉంటాడు కానీ లితావుని ఇంకా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ మన హీరోయిన్ గురించి చెప్పాల తను నుండి ఇంకా మన లూషిని ప్రేమిస్తూ ఉంటుంది ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్ లితావు తన్ని వచ్చి కలిసి చెప్తూ ఉంటుంది నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను నువ్వు తప్పకుండా రావాలని చెప్పేసి అంటూ ఉంటుంది అది వినేసరికి తన నుండి షాక్ అవుతుంది ఎవరు ఇంతకు వాళ్ళు అని అనేసరికి తన నుండి చెప్తూ ఉంటుంది నీకు త్వరలోనే తెలుస్తుంది అది సర్ప్రైజ్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక్కడ తర్వాత తన తన జాబ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ బాస్ నుండి చెప్తూ ఉంటాడు ఒక విఐపి పర్సన్ వచ్చాడు తనకి నచ్చేలా ఒక ప్లేస్ చూపించని చెప్పేసి వాళ్ళ బాస్ ఉండి చెప్తూ ఉంటాడు ఇక్కడ తనుండి చూస్తుంది ఆ విఐపి పర్సన్ ఇంకెవరై ఉండి ఉంటారు మన హీరో లూషి అనమాట తన్ని చూసేసరికి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇక్కడ మన లూషి ఉండి చెప్తూ ఉంటాడు తన పేరు అబ్బు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక్కడ తనుండి గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట తను లూషికి పెట్టిన పేరు అని చెప్పేసి తను స్టార్టింగ్లో లూషికి పెట్టి ఉండి ఉంటుంది కదా పేరు పలకనికి రాక అదే పేరు అయి ఉండి ఉంటుంది అది వినేసరికి తన నుండి అనుకుంటూ ఉంటుంది లూషి ఇంకా తన్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట ఇక్కడ లూషి ఉండి చెప్తూ ఉంటాడు నాకు ఒక రొమాంటిక్ ప్లేస్ చూపించు ఎలా ఉండాలంటే నా గర్ల్ ఫ్రెండ్ కది తను అది చూసేసరికి తను నా మ్యారేజ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేలా ఉండాలి అనేసరికి తన నుండి షాక్ అవుతుంది తను చాలా బాధపడుతుంది అనమాట తనకి గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేసి అర్థమయ్యేసరికి తన నుండి చెప్తూ ఉంటుంది మా యొక్క కంపెనీ అనేది రొమాంటిక్ ట్రావెల్స్ చూపించదని చెప్పేసి అంటూ ఉండేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు నేను అయితే కాంట్రాక్ట్ రాసుకున్నాను నేను వెళ్ళి మీ బాస్ తో చెప్తానని చెప్పేసి అనేసరికి తనుండి ఆపుతుందనమాట ఆపేసి నేను చూపిస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక్కడ ఉండి చెప్తూ ఉంటాడు అయితే సాయంత్రం వచ్చేసి నన్ను పికప్ చేసుకున్నాను నీకు తెలుసు అనుకుంటా మా ఇల్లు ఎక్కడ ఉందని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడు ఇక్కడ తర్వాత తను చాలా అంటే చాలా బాధగా ఉండి ఉంటుంది కార్లో తను అసలుకి హ్యాపీగా ఉండి ఉంటుంది అనమాట తను అనుకుంటూ ఉంటుంది ఇంకా నా దగ్గర ఉన్న ఛాన్స్ కూడా అయిపోయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు లూషి ఉండి వేరే అమ్మాయికి ప్రపోజ్ చేయబోతుంది అని తెలిసేసరికి తను చాలా బాధగా ఉండి ఉంటుంది తనుండి అదే బాధలో ఉండి అడుగుతుంది నీ గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ షానా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అది వినేసరికి మన లూషి ఉండి చెప్తూ ఉంటాడు నీకు మీ బాస్ చెప్పలేడా క్లయింట్స్ తోటి వాళ్ళ పర్సనల్ విషయాలు అడుగుద్దని చెప్పేసి అని అనేసరికి తను చాలా అంటే చాలా కోపడుతూ ఉంటుంది ఇక్కడ తనుండి చెప్తూ ఉంటాడు మీ యొక్క క్లయింట్స్ని హ్యాపీగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి నాకోసం ఒక పాట పాడని అనేసరికి తనుండి ఇంకా ఎంతో బాధగా సాడ్ సాంగ్ పాడుతూ ఉంటుంది అది వినేసరికి తను వండి చెప్తూ ఉంటాడు సాంగ్ మార్చు ఆ రోజు నువ్వు షోలో పాడావు చూడు చెల్లి కోసం ఆ పాట పాడని చెప్పేసి అనేసరికి ఇంకా తను వండి ఇంకా పాట పాడుతూ ఉంటుంది ఎంతో బాధగా అది చూసేసరికి మన లూషి కూడా తనతో కలిసి పాడుతూ ఉంటాడు ఇక్కడ వాళ్ళిద్దరు కలిసి పాట పాడుతూ ఉంటారు మన హీరోయిన్ నుండి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ వాళ్ళు అడికి ప్లేస్కి చేరుకున్న తర్వాత మన లూషి ఉండి చెప్తూ ఉంటాడు అరే ఈ ప్లేస్ అయితే అదే ప్లేస్ కదా రోజు నువ్వు మన పర్సులు పొడగొట్టిన ప్లేసే కదా అని అనేసరికి తనుండి చెప్తూ ఉంటుంది అందులో నీ పర్స్ మాత్రం లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది చాలా కోపంగా ఇక్కడ మన లూసి ఉండి చెప్తూ ఉంటాడు ఏదైతే ఏంటిదిలే ఇక్కడ ఒక హాట్ షేప్ తయారు చేయి నా గర్ల్ ఫ్రెండ్కి అలా చాలా ఇష్టం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇక్కడ తనుండి అంటూ ఉంటాడు నాకు నుంచి అయితే ఎలాంటి నమ్మకం లేదు కానీ నేను అనుకుంటున్నాను బాగా చేస్తామని చెప్పేసి అని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడు అది వినేసరికి తను చాలా జెల్సీలో ఆ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ తన్ని చూసి తనుండి అంటూ ఉంటాడు ఇటు వచ్చి ఒక క్లిప్ సెలెక్ట్ చేస్తావా నా గర్ల్ ఫ్రెండ్ కోసం అని అనేసరికి ఇక్కడ తనుండి అదే హెయిర్ క్లిప్ సెలెక్ట్ చేస్తుంది అనమాట మన లూషి తనకి ఇచ్చిన హెయిర్ క్లిప్ తను అది సెలెక్ట్ చేసిన తర్వాత తనుండి ఆ క్లిప్ తనకి పెట్టి చూస్తూ ఉంటాడు అది చూసేసరికి తనుండి మళ్ళీ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ తర్వాత వాళ్ళు బీచ్ చూడటానికి వెళ్తారు బీచ్ చూడటానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన లూషి ఉండి అక్కడ బీచ్ ఫొటోస్ తీస్తూ ఉంటారు ఇక్కడ మన హీరోయిన్ ఉంటే అనుకుంటూ ఉంటుంది తను నా ఫొటోస్ తీస్తున్నాడు అని చెప్పేసి అనుకుని తనుండి ఫోటో కి ఫోజ్ ఇస్తూ ఉంటుంది అది చూసేసరికి తనుండి నువ్వు పక్కకు జరుగుతావా నేను ఫోటోస్ తీసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటాడనమాట అది వినేసరికి ఇంకా తను చాలా ఇంబారసింగ్ గా ఫీల్ అయ్యా నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇక్కడ లూసి ఉండి చెప్తూ ఉంటాడు ఇంకా నేను అలసిపోయినా నా వల్ల కాదు మళ్ళీ రేపు చూద్దామని చెప్పేసి తనుండి తన పై రూమ్ లో తన్ని రెస్ట్ తీసుకోమని చెప్తూ ఉంటాడు తనుండి కింది రూమ్ లో తనుండి రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు ఇక్కడ రూమ్ కి వెళ్ళిన తర్వాత మన హీరోయిన్ నుండి తను పై చాలా చప్పుడు చేస్తూ ఉంటుంది మన లూ ఉండి అది విని డిస్టర్బ్ అవ్వాలని చెప్పేసి కానీ మన లూసి ఉండి అనుకుంటూ ఉంటాడు చేసే చేయడం లేదు తనే కాసేపు అయితే అలసిపోయి నిద్రపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇక్కడ మన హీరోయిన్ తను ఎగ్రి ఎగరి ఇంకా అలసిపోతుంది ఇక్కడ మన హీరో తన దగ్గరికి వచ్చేసి బయట నుంచి పిలుస్తూ ఉంటాడు తన్ని బయటికి రమ్మని చెప్పేసి ఇక్కడ తనుండి బయటకు వచ్చి తన చెప్తూ ఉంటుంది నేను బయటికి రాను నువ్వే లోపలికి రమ్మని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటుంది ఇక్కడ తర్వాత తన గుర్తు చేసుకుంటూ ఉంటుంది అనమాట ఇలా ముందే జరిగిందని చెప్పేసి ఇక్కడ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి డిన్నర్ చేయడానికి వెళ్తారు అడికి వెళ్ళిన తర్వాత మన లూసీ ఉండి తనకి తినిపిస్తూ ఉంటాడు ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పని అనేసరికి తన నుండి చెప్తూ ఉంటుంది నువ్వు ఎందుకు నన్ను ఇలా ఇంబారెసింగ్గా ఫీల్ అయ్యేలా చేస్తున్నావు నీకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా మళ్ళీ ఎందుకు నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు అని అనేసరికి తన నుండి చెప్తూ ఉంటాడు నేను ఇలా ప్రవర్తించను నీ దగ్గరనే నేర్చుకున్నాను అని అనేసరికి తను చాలా కోపంగా నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వు ఎవ్వరికి చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పు నా జాబ్ పోయినా సరే ఇంకా నేను నీకు ప్లేసెస్ చూపించానని చెప్పేసి నుంచి వెళ్తూ ఉంటుంది లూషి ఉండి తన్ని ఆపడానికి వెనకాల వెనకాల వెళ్తూ ఉంటాడు కానీ తన మన హీరోయిన్ నుండి వినకుండా తన్ని దొబ్బేసి మరి వెళ్తుంది తనుండి ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడతాడు ఇక్కడ మన హీరోయిన్ అది చూసరికి తను గుర్తొస్తుంది తనకి స్విమ్మింగ్ రాదని చెప్పేసి గుర్తు వచ్చేసరికి తను వెంటనే దూకేసి తన్ని కాపాడుతుంది కాపాడిన తర్వాత తను స్పృహలకి రావకపోయేసరికి తనుండి చూస్తుంది తను స్పృహలకి రాకపోయేసరికి తను చాలా టెన్షన్ గా లూషి పైకి లేవని చెప్పేసి అంటూ ఉంటుంది మన లూషి ఉండి తనుండి తన్ని పట్టుకొని చెప్తూ ఉంటాడు నాకు సిపిఆర్ ఇయవా అని చెప్పేసి తనుండి అంటూ ఉంటాడు అది చూసేసరికి తను చాలా కోపంగా చస్తే చావని చెప్పేసి తనుండి ఆ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ మన లూసి ఉండి చెప్తూ ఉంటాడు కానీ సాయంత్రం మాత్రం బీచ్ వైపు రావడం మర్చిపోకని చెప్పేసి తనుండి చెప్తూ ఉంటాడనమాట ఇక్కడ తనుండి హోటల్కి వచ్చిన తర్వాత నిద్రపోయి మార్నింగ్ లేసి ఉంది లేచిన తర్వాత అక్కడ నుంచి ఒక ఎంప్లాయ్ వచ్చేసి తనకి మన హీరో ఇచ్చిన హెయిర్ క్లిప్ ఇస్తుంది అనమాట అది చూసేసరికి తనుండి అనుకుంటూ ఉంటుంది హీరో ఇంకా తన్నే ప్రేమిస్తున్నాడు అని అనుకొని తనుండి ఇంకా బీచ్కి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది తను బీచ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిన తర్వాత తనుండి చూస్తుంది అక్కడ ఎవరు ఉండి ఉంటారు మన హీరో కూడా తనుండి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది కానీ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది కాల్ కలవదు ఇక్కడ కాల్ కలవకపోయేసరికి తను చాలా బాధపడుతూ అనే కూర్చుంటుంది అంతలోనే ఉండి తనకి కాల్ చేస్తాడు కాల్ చేసిన తర్వాత తనుండి తనని చాలా అంటే చాలా తిరుతూ ఉంటుంది ఇలా చేస్తూ ఉంటే నీకు చాలా హ్యాపీగా అనిపిస్తుందా నాకు ఎంత బాధగా అనిపిస్తుందో నీకు తెలియదని అని చెప్పేసి తను ఇంకోసారి నువ్వు నాకు కాల్ చేయడానికి నన్ను కలవడానికి ట్రై చేయకు నాకు నీ ఫేస్ చూడను కూడా ఇష్టం లేదని చెప్పేసి తనుండి కాల్ కట్ చేస్తుంది ఇంకా తను ఇచ్చిన ఆ హెయిర్ క్లిప్ ఉండి అక్కడనే పడేస్తుంది ఇంకా నేను నిన్ను కంటే అస్సలుకి కేర్ చేయనని చెప్పేసి తను చాలా బాధలో ఉండి ఉంటుంది ఇక్కడ తర్వాత అందరూ ఫ్రెండ్స్ ఉండి ఒక చోట కలుస్తారనమాట ఎందుకంటే మన లితావు మ్యారేజ్ అనమాట సెలబ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉండి ఉంటారు అందరూ ఇక్కడ మన హీరోయిన్ కూడా వచ్చి ఉంటూ ఉంటుంది కానీ మన లూషిని చూసి తను ఎంతో బాధగా నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది లితా ఉండి తనని ఆపేసి చెప్తూ ఉంటుంది ప్లీజ్ నా కోసం ఉండొచ్చు కదా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇక్కడ తర్వాత మన హీరోయిన్ ఉండి షాక్ అవుతుంది అనమాట మన లితా ఉండి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఇంకెవరై ఉండి ఉండరు మన బాబుబావ్ అయి ఉండి ఉంటారు మీకు గుర్తుండి ఉంటుంది కదా బాబా వండి వాళ్ళ స్కూల్ ఫ్రెండ్ మీకు గుర్తుండి ఉంటుంది కదా సో ఇక్కడ అతన్ని చూసరికి వాళ్ళు షాక్ అయి ఉండి ఉంటారు ఇంకా మ్యారేజ్ స్టార్ట్ అవుతుంది మన బాబుబో ఇంకా లిత వండి మ్యారేజ్ చేసుకుంటారు వాళ్ళు ఇద్దరు ఎంతో హ్యాపీగా ఉండి ఉంటారు ఇక్కడ తర్వాత మన లూషిని చెల్లి ఉండి పట్టుకొని వచ్చేసి చెప్తూ ఉంటాడు ఇదే కరెక్ట్ టైం ఇంకా తనకి ప్రపోజ్ చేయి వెళ్ళు అని చెప్పేసి ఉండి చెప్తూ ఉంటాడు కానీ మన లూషి ఉండి చెప్తూ ఉంటాడు నాకైతే లైన్స్ గుర్తులేవు నేను మర్చిపోయాను నేను చేయలేను ఇలా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కానీ వాళ్ళు పట్టించుకోకుండా తన్ని దొబ్బుతూ ఉంటారు అనమాట ఇక్కడ మన హీరోయిన్ ఉంటే అనుకుంటూ ఉంటుంది ఇంకా తను డాక్టర్ షాన్కి ప్రపోజ్ చేయబోతున్నాడు అని చెప్పేసి ఉండి అనుకుంటూ ఉంటుంది కానీ మన లూషి ఉండి తన పేరు చెప్పేసి తనకి ప్రపోజ్ చేస్తూ ఉంటాడు అనమాట అది చూసి మన హీరోయిన్ అంటూ ఉంటుంది నీకైతే ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా అని అనేసరికి తనుండి చెప్తూ ఉంటాడు నాకు ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ లేదు నాకు నువ్వంటేనే ఇష్టం నన్ను పెళ్లి చేసుకుంటావని చెప్పేసి తనుండి అడుగుతాడు ఇక్కడ అది వినే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా మన హీరోని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోమని చెప్పేసి ఉండి అంటూ ఉంటారు అనమాట ఎస్ చెప్పు ఎస్ చెప్పు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చెప్తూ ఉంటారు ఇక్కడ మన హీరోయిన్ ఉండి ఇంకా ఎంతో హ్యాపీగా తనుండి ఎస్ చెప్తుంది ఇంకా వాళ్ళు ఇద్దరు ఎంతో హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఫ్రెండ్స్ కూడా అది చూసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఉండి ఉంటారన్నమాట ఇంత హ్యాపీ మూమెంట్లు మన ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ ఈనే జరుగుతుంది సో మీకు ఈ డ్రామా ఇలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేకాక ప్లేస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోకి టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెడుతున్నాను ప్లీజ్ తప్పకుండా కంప్లీట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అంతేకాక నేను వేరే డ్రామాస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా ఒకసారి చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తప్పకుండా నచ్చుతాయి సో మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ డ్రామాతో మళ్ళీ కలుద్దాం